ఉన్నాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హ్యాపీ టైమ్ బ్లాగ్స్ అండ్ టిప్స్ ఈరోజు మన వీడియో ఒక బ్యూటిఫుల్ లొకేషన్లో జరుగుతుందండి ఇది కోనసీమ కోనసీమ అంటే కొబ్బరి చెట్లకు ప్రసిద్ధి ఈ ఏరియాలో బాగా నాన్ వెజ్ రెసిపీస్ చేస్తారు అందులో ఒక ఫేమస్ రెసిపీ ఒక ఫిష్ కర్రీని మీతో నేను ఇవాళ షేర్ చేసుకోవాలనుకుంటున్నాను మరి ఆ ఫిష్ ఏంటో ఆ ఫిష్ కర్రీకి కావాల్సినటువంటి ఇంగ్రీడియంట్స్ ఏంటో అది ఎలా తయారు చేయాలో చూసే ముందు మన ఛానల్ని చూస్తున్న మీరందరూ కూడా లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూసే వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక్క నిమిషం అండి మీరు వీడియో చూసాక కింద కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాన్ని తప్పకుండా మాతో షేర్ చేసుకుంటే చేసే వీడియోస్ అన్నీ మాకు ఎంతో ఎంకరేజ్మెంట్ కింద ఉంటాయి ఓకేనా వీడియోలోకి వెళ్ళిపోదామా ఇవేనండి ఈరోజు మీకు చూపించాలనుకుంటున్నటువంటి ఫిషెస్ పుట్టగప్పట పుట్టగప్ప చేపలట ఇవి ఇంకా చాలా ఫ్రెష్గా ఉన్నాయండి మెదులుతున్నాయి కనిపిస్తున్నాయి మీకు అగో చూస్తున్నారా ఇది ఇంకా నోరు తెరిచే ఉంచింది చూస్తున్నారా చూస్తున్నారా ఎలా నోరు తెరుస్తుంది చూస్తున్నారా అదిగో చూస్తున్నారా పుట్టగప్ప చేపలట చాలా ఫ్రెష్గా ఉన్నాయి లైవ్ ఫిష్ వీటితోటి మనం ఈరోజు కర్రీ ఎలా తయారు చేయాలో చూద్దాం వీటిని కర్రీ చేయాలంటే ముందు వీటిని క్లీన్ చేసి రెడీ చేసుకోవాలి కదండి మరి ఆ ప్రాసెస్ ఏంటో కూడా చూద్దాం ఓకేనా ఇటువంటి ఫిషెస్ లైవ్ ఫిషెస్ దొరకడం చాలా రేర్ కదండి చూస్తున్నారండి అది లైవ్ ఫిష్ కదా మెదులుతూ ఉందన్నమాట అందుకే కొంచెం చేయడానికి కూడా కొంచెం భయపడుతుంది ఫిషెస్ కొంతమందికి చేసుకోవడం రాదు కదండి ఇవి నాకు కూడా రాదు బట్ మాకు కొట్టిస్తారు కాబట్టి సరిపోతుంది ఎవరికన్నా యూజ్ అవుతుందంటే ఈ క్లిప్పింగ్ కూడా చూడండి ఆ ఫిష్ కున్నటువంటి మొప్పలు తీస్తున్నారండి ఫిష్ నీచు వాసన ఏదైనా వచ్చిందంటే ఆటోమేటిక్గా పిల్లి వచ్చేస్తుంది కదండి దాన్ని తీసుకొని వెళ్ళిపోయిందండి పిల్లి తినేసాక వస్తుంది చూద్దాం చూస్తున్నారండి పిల్లి నెక్స్ట్ ఫుడ్ కోసం మళ్ళీ వచ్చింది ఇలాంటి మంచి మంచి సీన్స్ అన్నీ మనకి విలేజెస్లోనే విలేజెస్లోనే కనిపిస్తాయండి చూస్తున్నారా బా పండగ చేసుకుంటుంది ఇవాళ కింద రఫ్గా ఉన్నటువంటి బండకి వేసి బాగా రుద్దుతున్నారండి పైన ఉన్న స్కిన్కి ఉన్నదంతా పోతుందట దానివల్ల మామూలుగా మనకు సిటీస్లో అయితే పులుసు వరకు తీసేసేసి జస్ట్ అలా క్లీన్ చేసేసి ఇస్తారు కొంతమంది మళ్ళీ ఇష్టం ఉన్న వాళ్ళు ఏదన్నా రఫ్గా ఉన్న దగ్గరికి తీసుకెళ్ళి క్లీన్ చేసుకుంటారు లేదంటే అలాగే ఉంచేసుకుంటారు కదా సో కరెక్ట్ ప్రాసెస్ కరెక్ట్ మెథడ్ అయితే ఇదన్నమాట చూస్తున్నారండి ఆల్రెడీ దాన్ని పోక తీసేశారు
మొప్పలు తీసేశారు. అయినా సరే నోరు ఎలా ఆవలిచ్చిందో చూడండి. నెక్స్ట్ క్లీన్ చేసుకున్నాక కట్ చేసుకున్నటువంటి పీసెస్ ని ఫస్ట్ ఇక్కడ ఒకసారి బౌల్ లో కడిగి మళ్ళీ నెక్స్ట్ ఈ బౌల్ లో వేస్తాం. తల దగ్గర కట్ చేసేటప్పుడు ఫస్ట్ శంకుల దగ్గర ఉన్న వాటిని ఫస్ట్ కట్ చేస్తున్నారండి, సైడ్ పార్ట్ని. ఈ ఫిష్ని కట్ చేసేది, కర్రీ చేసేది కూడా మా సిస్టరేనండి. బట్ తన కెమెరా ముందుకు రావటం ఇష్టం లేక సో తను చేసేటటువంటి ప్రాసెస్నే మీకు చూపిస్తున్నాను. కొంతమందికి ఇష్టం ఉండదు కదండి. ఈ ఫిష్ని ఇలా కట్ చేసుకోవాలండి. తల చూస్తున్నారా, తల పార్ట్ ఎలా ఉందో ఇలా కట్ చేసుకొని ఉంచుకోవాలి. మళ్ళీ వచ్చిందండి చీఫ్ గెస్ట్. అయిపోతుంది. ఇలా పీసెస్ అన్ని కట్ చేసుకొని మంచినీటిలో వేసి ఒకసారి ఫైనల్గా కడుక్కోవాలండి. చూస్తున్నారా తలకాయలు ఎలా ఉన్నాయో. కానీ లైవ్ ఫిష్ అండి, చాలా ఫ్రెష్ ఫిషెస్. ఇలా ఫిషెస్ అన్నీ ఫైనల్గా కట్ చేసి నీట్గా పెట్టుకోవాలండి. చూస్తున్నారా ఇలా ఫ్రెష్గా కడిగి ఫైనల్గా ఫిష్ పీసెస్ని పెట్టుకోవాలి. ముందుగా తగినంత కర్రీకి సరిపడ ఉప్పు వేసుకోవాలండి. కళ్ళుప్పు మీకు తెలుసు కదా, నేను ఆల్రెడీ ఆల్మోస్ట్ అన్ని కర్రీస్లో కళ్ళుప్పే వాడతామని. మా సిస్టర్ కూడా అదే వాడతారండి. పసుపు ఒక 1 స్పూన్ వరకు వేశారు, 1½ స్పూన్ వేస్తున్నారు. నెక్స్ట్ కారం, ఒక 4 స్పూన్స్ వరకు వేస్తున్నారండి. ఎవరి స్పైసీని బట్టి వాళ్ళు కొంచెం ఎక్కువ తక్కువ అలా వేసుకోవచ్చు. నాన్ వెజ్ రెసిపీస్ ఎప్పుడైనా సరే స్పైసీగా ఉంటేనే బాగుంటాయి కదా, అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది. ఎస్పెషల్లీ ఫిష్ కర్రీస్లో అయితే స్పైసీగా ఉంటేనే బాగుంటుందండి. నెక్స్ట్ ఆయిల్ వేస్తున్నారు. ఆయిల్ ఒక 5 స్పూన్స్ వరకు పట్టింది. చెప్తున్నాను కదండి ఫిష్ కర్రీలోకి కారము ఉప్పు ఆయిల్ అన్ని కూడా ఎక్కువే పడతాయి. ఇలా వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఉప్పు పసుపు కారం అలాగే ఆయిల్ లెమన్ ఇవన్నీ వేసి బాగా కలుపుకుని ఒక 10 మినిట్స్ వీటిని మ్యారినేట్ చేసి ఉంచుకోవాలి. ఓకేనా, చూస్తున్నారా దాని ద్వారా మనం వేసినటువంటి ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఆ ఫిష్ పీసెస్కి బాగా పట్టి కర్రీ టేస్టీగా వస్తుందన్న. ఓకేనా, తర్వాత మ్యారినేట్ చేసి పక్కకు ఉంచుకున్నాం కదండి. ఈ టైంలో మనము ఒక పెద్ద బత్తాకాయ సైజ్ ఎంత చింతపండుని తీసుకుని వాటర్లో నానబెట్టి ఉంచుకోవాలి. ఇవి ఒక 10 మినిట్స్ మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి కాబట్టి ఈలోపు మనము చింతపండు రసానికి సరిపడేటువంటి చింతపండు నానబెట్టుకోవడంతో పాటు ఆనియన్స్ పచ్చిమిర్చిని కూడా కట్ చేసేసుకోవచ్చు.
త్రీ ఆని మీడియం సైజ్ ఆనియన్స్ తీసుకుని ఫైన్గా ఇలా చాప్ చేసుకున్నామండి. అలాగే పచ్చిమిర్చిని కూడా ఒక 5 పచ్చిమిర్చిని పొడవుగా ఇలా చీరుకొని కట్ చేసి పెంచుకున్నాము. ఇప్పుడు వీటిలో ముందుగా మ్యాగ్నేట్ చేసి పెట్టుకుంచుకున్నటువంటి ఫిష్ పీసెస్ని కూడా వీటిలో వేసేసుకుంటున్నాం. ఇప్పుడు ముందుగా నానబెట్టించుకున్నటువంటి చింతపండు రసాన్ని మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్నటువంటి ఆ డిష్లోకి తీసుకొని ఆ రసాన్ని దీంట్లో వేసేసుకుంటున్నాం. ఇలా రసం అంతా దీంట్లో వేసేసుకుందామండి. ఫ్రెష్గా ఉన్నటువంటి 3 కరివేపాకు రెమ్మలు తీసుకొని దీంట్లో వేసేసుకుందాం. చూస్తున్నారా, అన్ని ఇంగ్రీడియంట్స్ అన్ని వేసాక ఒకసారి ఇలా కలిపారు. అన్నీ వేసేసాక లిడ్ పెట్టి ఇప్పుడు ఈ కర్రీని గ్యాస్ మీద పెట్టి మనం కుక్ చేసుకుందాం. ఓకే అండి, కర్రీ పెట్టి దాదాపు మనకు ఒక హాఫ్ అన్ అవర్ అయింది. ఇప్పుడు కర్రీ ఎలా ఉందో ఇప్పుడు మనం చూద్దాం. అన్ని ఇంగ్రీడియంట్స్ అన్ని వేసేసాక ఒక హాఫ్ అన్ అవర్ దీన్ని మనం కుక్ చేసుకున్నాం కదండి. ఇప్పుడు దీంట్లో మనం ఫైనల్గా కొత్తిమీరని చాప్ చేసి ఉంచుకొని ఇలా వేసుకుందాం. చూస్తున్నారు కదా, ఇలా వేస్తుంది. ఫైనల్గా కొత్తిమీర వేసుకుంటే మనకి కర్రీ రెడీ అయిపోయినట్టు. కొత్తిమీర కూడా వేసేసాక ఒక 2 మినిట్స్ లిడ్ పెట్టించుకుంటే ఆ కొత్తిమీర ఫ్లేవర్ అంతా కూడా కర్రీకి పడుతుందండి. అప్పుడు మనం దాన్ని డిష్ అవుట్ చేసేసుకోవచ్చు. ఫైనల్గా కొత్తిమీర వేసి ఒక 5 మినిట్స్ ఉంచాం కదండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. చూద్దాం ఒకసారి లిడ్ ఓపెన్ చేసి. చూస్తున్నారు కదండి, చాలా ఎమ్మె ఎమ్మె కలర్ఫుల్గా ఉంది కదా. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి డిష్ అవుట్ చేసుకుందాం. ఫైనల్గా ఎమ్మె ఎమ్మె టేస్టీ టేస్టీ ఫిష్ కర్రీ పుట్టగప్ప కర్రీ రెడీ అయిపోయిందండి. డిష్ అవుట్ చేసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకున్నాము. చూస్తున్నారు కదా, సేమ్ ఇదే ప్రాసెస్లో చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ తోటి మీరు కూడా ఈ ఫిష్ కర్రీని ట్రై చేస్తారు కాదు. ఇలాంటి వీడియోస్ని ఇంకా మన ఛానల్లో మీరు చూడాలనుకుంటున్నారా? అయితే కొత్తగా ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ తప్పనిసరిగా చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు మళ్ళీ సబ్స్క్రైబ్ చేసుకోవద్దండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టడం మర్చిపోవద్దే. మరొక కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఓకేనా? బాయ్.